విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆంధ్ర రిజర్వాయర్ నుంచి కాల్వలకు నీటిని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విడుదల చేశారు. అనంతరం సమీక్షించిన ఆమె రిజర్వాయర్ వద్దకు వచ్చే దారి కూడా సరిగా లేదని అధికారులపై మండిపడ్డారు. ఐదేళ్ల పాటు ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. ఇటీవల ఆంధ్ర రిజర్వాయర్ పరిధిలో 14 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెప్పగా ఎక్కడా పనులు చేయలేదని రైతులు తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె 3 రోజుల్లో పనులు, ఖర్చులు, వివరాలు అందజేయాలని ఆదేశించారు. దీనిపై విచారణ జరుపుతామని ఆమె హెచ్చరించారు. ఇప్పుడు చదివిన వర్క్లన్నీ జరిగాయ. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం హెడ్వాన్స్ 4L లో 5L 6L చేశాం మేడం. అలాగే 6.2.688 దగ్గర ఒక రెగ్యులేటర్ కట్టాం మేడం. అలాగే 7R 8L అలాగే 9R కూడా చేశాం మేడం. నాకు టోటల్ గా 14 కోట్లు మీరు ఎక్కడెక్కడ పనిచేస్తారో నాకు కావాలి. అది మొత్తం టోటల్ క్లియరెన్స్ ఎన్ని రోజుల్లో ఇస్తారు? నాకు 3 డేస్ లో మొత్తం టోటల్ గా మీరు ఎక్కడెక్కడ కట్టారు, ఏం కట్టారు, అసలు టోటల్ డీటెయిల్ మీ భాషలో రాయకుండా తెలుగులో రాసిపడిన అదే మేడం. క్లియర్ గా రాసిస్తే అవి కట్టారా లేదా అన్నది మీరు కంప్లైంట్ అయినట్లు లెక్క. మొత్తం టోటల్ కోట్లు 14 కోట్లకు కూడా మీరు ఎంత కట్టారు ఏంటి అనేది నేను ఎంక్వైరీకి రా, నేను మంత్రి గారికి లెటర్ కూడా ఇస్తాను, మీ శాఖ మంత్రి గారికి ఇస్తాను, ఇక్కడ కలెక్టర్ గారికి కూడా చెప్తాను. మొత్తం టోటల్ ఎంక్వైరీ అవ్వాలి. ఎంఆర్ఓ గారు చూడండి, ఈ రోజు కనీసం అధికారులు జెండర్ క్లియరెన్స్ కూడా చేయించకుండా వదిలేశారు అంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. మీరు చేయలేనప్పుడు కనీసం మా వాళ్ళని పిలిచి మేము చేయలేకపోతున్నాం, కనీసం మీరు సాధించడానికి పిలిచారా, కనీసం పిలిచి అడిగితే వాళ్ళు నో అన్నారనుకోండి అప్పుడు ఓకే. కనీసం మీరు ఎవరైనా వచ్చారా, ఇక్కడ మీటింగ్ పెట్టారా, ఎప్పుడు నీళ్లు వదులుతామని కనీసం అన్నారా, నాతో పాటు వాళ్ళకు కూడా లేట్ చేస్తారా, కనీసం ఇక్కడికి వచ్చి ఇవన్నీ క్లియర్ చేసుకోవాలండి, ఇలా విడిచిపెట్టాలి అని అంటే రైతులు ముందుంటారు కదా ఖచ్చితంగా. అది కూడా కోఆర్డినేట్ చేసుకోలేనప్పుడు ఎందుకండి? నాకు అర్థం కావడం లేదు.